హాయ్ అందరికీ నమస్కారం అండి. మరొక లెసన్ నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చానండి. ఆ లెసన్ పేరు అందరూ తెలుసుకోవాల్సింది, చాలా ఇంపార్టెంట్ అండి. ఆ లెసన్ పేరు ఏం పేరు అంటే మర్రి చెట్టు. మనం తెలుగు భాష ఏళ్ళు నాలుగు ముఖ్యమైన లెసన్ అయినటువంటి నాలుగో లెసన్ ఇదేంటంటే మర్రి చెట్టు అండి. ఈ మర్రి చెట్టుని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది చూడండి, మీ మర్రి చెట్టు అనే పాఠ్యాన్ని రాసినటువంటి ప్రక్రియ ఏంటంటే స్వగతం అండి. స్వగతము అంటే ఆటోబయోగ్రఫీ అండి, ఫ్లాష్ బ్యాక్, గతంలో తనకున్నటువంటి అంశాల గురించి చెప్తూ ఉండేది స్వగతం. ఇతివృత్తం, సహానుభూతి. ఇదే ఇతివృత్తంతో మనకు ఒక పాఠం వచ్చిందండి 6th క్లాస్లో. ఆ పాఠం ఏంటో మీరు కామెంట్లో కామెంట్ చేయండి నాకు. నెక్స్ట్, ఈ ఇతివృత్తం అయినటువంటి ఈ సహానుభూతిలో స్వగతాన్ని గురించి రాసి మర్రి చెట్టు యొక్క స్వగతాన్ని గురించి రాసినటువంటి కవిగారు ఎవరంటే త్రిపురనేని గోపీచంద్. చాలా పేరు ఉన్నటువంటి రచయిత అండి త్రిపురనేని గోపీచంద్ గారు దీన్ని రచించింది. అయితే అతను చేసినటువంటి రచనలు ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, పోస్ట్ చేయని ఉత్తరం. ఆయన రచనలో మొట్టమొదటిది పోస్ట్ చేయని ఉత్తరం. రెండవది పండిత పరమేశ్వర శాస్త్ర వీరనామ. దీనికి అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందండి దీనికి. ఇది గుర్తుపెట్టుకోవాలండి, దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పండిత పరమేశ్వర శాస్త్రి వీరనామ. మూడవది తండ్రులు కొడుకులు. నాలుగు మాకు ఉన్నాయి స్వగతాలు. మాకు ఉన్నాయి స్వగతాలు అనే సంపుటి ఉందండి, కథా సంపుటి. నెక్స్ట్ ఐదవది మమకారం. ఆరు ధర్మవడ్డి. ఇవండి త్రిపురనేని గోపీచంద్ గారు రాసినటువంటి రచనలు. ఒకసారి చూడండి, పోస్ట్ చేయని ఉత్తరం, పండిత పరమేశ్వర శాస్త్రి వీరనామ, తండ్రులు కొడుకులు, మాకు ఉన్నాయి స్వగతాలు, మమకారం, ధర్మవడ్డి. ఈ రచనల్ని నేను పాఠంలో ఏర్పాటు చేసి నేపథ్యాన్ని తయారు చేశానండి. ఈ పాఠం యొక్క నేపథ్యాన్ని ఈ రచనలతోనే చేశాను. ఒక్కసారి ఈ నేపథ్యాన్ని కనుక మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఈయన నుంచి వచ్చేటువంటి ఏ బిట్టుకైనా మీరు ఆన్సర్ చేయగలుగుతారండి. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మీరు తప్పకుండా ఇది నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినట్టు నేను కూడా ఏంటంటే మర్రి చెట్టు కింద కూర్చున్న గోపీచంద్ అంటే మన రచయిత పోస్ట్ చేయని ఉత్తరం. తను ఏం చేశారంటే పోస్ట్ చేయని ఉత్తరాన్ని చదవగా అందులో ఏముందంటే పండిత పరమేశ్వర శాస్త్రి వీరనామ. అందులో ఏముందండి, పండిత పరమేశ్వర శాస్త్రి వీరనామ ఉంది. దానిలో ఏముందంటే తండ్రి కొడుకులను మర్రి చెట్టును నరికివేయాలని, తండ్రి కొడుకులను మర్రి చెట్టును నరికివేయాలని ఉండగా అది మర్రి చెట్టు విని, ఇక్కడ గోపీచంద అని చదువుతున్నాడండి, ఆ చదువుతూ ఉంటే అందులో మర్రి చెట్టును నరికివేయాలని ఉండగా అది ఆ మర్రి చెట్టు వినిందండి. విని మాకు ఉన్నాయి స్వగతాలు, మాకు ఆలోచనలు ఉన్నాయి, అనుభూతులు ఉన్నాయి, మా గతాల్లో చాలా ఉన్నాయన్నీ అని చెప్పుకుంటూ మాకు ఉన్నాయి స్వగతాలు అంటూ నేను మీ పట్ల మమకారంతో ధర్మవడ్డీగా అన్నీ ఇస్తున్నాను, ధర్మవడ్డీగా అన్నీ చేస్తున్నాను, మీకు స్వచ్ఛమైన గాలి, వాతావరణం, నీళ్లు అన్నీ ఇస్తున్నాను. అయినా కూడా కాస్త కూడా సహానుభూతి లేదా నా మీద అని చెప్పాను. ఇదేనండి మన కథ, ఇదేనండి మన నేపథ్యం, ఇదేనండి పాఠం. పాఠం కూడా ఇదే, చెట్టు నరకపోవడం మర్రి చెట్టు యొక్క ఆవేదనేనండి ఈ పాఠం. ఇక చూడండి ఒకసారి, మర్రి చెట్టు కింద కూర్చున్నటువంటి గోపీచంద్, గోపీచంద్ అంటే మన నవలకారు గోపీచంద్, పోస్ట్ చేయని ఉత్తరాలు. పోస్ట్ చేయని ఉత్తరాన్ని చదువుతూ ఉండగా అందులో పండిత పరమేశ్వర శాస్త్రి వీరనామ ఉందండి, పండిత పరమేశ్వర శాస్త్రి గారి వీరనామ ఉంది. దానిలో తండ్రి కొడుకులను మర్రి చెట్టును నరికివేయాలని ఉందంట. అలా ఉండగా అది మర్రి చెట్టు విని మాకు ఉన్నాయి సుఖతాలు అంటూ నేను మీ పట్ల మమకారంతో ధర్మవడ్డీగా అన్నీ ఇస్తున్నా కాస్త కూడా సహానుభూతి లేదా అని చెప్పానండి. ఇందులో మాకు ఉన్న సుఖతాల్లో కూడా మనకి ఈ స్వగతం ప్రక్రియ రావడం జరిగిందండి, సహానుభూతి కూడా వచ్చింది. చూడండి ఒక్కసారి చదవండి, ఎందుకంటే ఏది ప్రక్రియ ఏది ఇతివృత్తమో తెలుసుకోవడం కోసం ఒక్కసారి చూస్తే సరిపోతుందండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.